భూమి కొలతలు. భూమి కొలతలు అంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇప్పుడు ఎకరం కావచ్చు, గుంట కావచ్చు, గజం కావచ్చు, అడుగు కావచ్చు. ఈ విధంగా ఒక ఎకరానికి ఎన్ని గుంటలు, ఎన్ని గజాలు, ఎన్ని అడుగులు అనే చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కానీ ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి నేను సింపుల్ వేలో చెప్తాను. మనకు ఎకరానికి ఎన్ని గుంటలో తెలిస్తే చాలు, తర్వాత గుంటకి ఎన్ని గజాలు, గజంకి అడుగులు ఎన్ని అనేది మనకి డీటెయిల్స్ తెలిస్తే మనకు భూమి కొలతలు అనేటివి ఈజీగా అర్థమైపోతాయి. సో నేను చెప్పే ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. చూసినట్లయితే ఒక ఎకరానికి ఎన్ని గుంటలు అనేది మీకు డౌట్ రావచ్చు. తెలిసిన వాళ్ళైతే ఓకే, కానీ నేను తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి చూడండి. ఒక ఎకరం అంటే ఎకరానికి 40 గుంటలు. ఒక ఎకరానికి 40 గుంటలు. ఒక గుంటకి ఎన్ని గజాలు, అసలు గుంట అంటే ఏంటి అనేది మళ్ళీ మీకు ఇక్కడ డౌట్ రావచ్చు. అయితే ఒక గుంటకి 121 చదరపు గజాలు అన్నమాట. 121 చదరపు గజాలు. ఇక్కడ అంతా ఓకే, కానీ చా అంటే ఏంటని మీకు డౌట్ రావచ్చు. చదరపు అంటే ఏం లేదండి, వైశాల్యం అంటే ఏరియా అన్నమాట. ఇప్పుడు ఇక్కడ మనం ఒక స్క్వేర్ తీసుకున్నట్లయితే, ఒక చతురస్రం తీసుకున్నట్లయితే దీని యొక్క మొత్తం వైశాల్యం అన్నట్టు. చదరము అంటే వైశాల్యం. వైశాల్యం అంటే ఇప్పుడు 121 చదరపు గజాలు కాబట్టి దీని యొక్క మొత్తం వైశాల్యం కాబట్టి ఇక్కడ 11 ఇక్కడ 11 తీసుకున్నామనుకోండి. అయితే ఈ 11 × 11 అంటే దీని యొక్క ఏరియా మొత్తం ఏ స్క్వేర్ కాబట్టి 11 × 11 అంటే 11 × 11 = 121 అంటే 121 చదరపు గజాలు అన్నమాట. అయితే ఇప్పుడు ఒక గజానికి ఎన్ని అడుగులు. గజం అంటే ఇంగ్లీష్లో వచ్చేసి యార్డ్. చాలామంది యార్డ్ అనేది కూడా వినే ఉంటారు. యార్డ్ అన్నా గజము అన్నా ఒకటే. ఇప్పుడు ఒక గజానికి 3 అడుగులు. ఒక గజానికి 3 అడుగులు అన్నమాట. ఇప్పుడు తర్వాత ఒక అడుగు. అడుగులోకి వచ్చినట్లయితే ఇప్పుడు అడుగు అంటే ఎన్ని ఇంచులు లేకపోతే ఎన్ని సెంటీమీటర్స్ ఇలా కూడా డౌట్ రావచ్చు. సో ఒక్క అడుగుకు 12 ఇంచులు. ఒక్క అడుగుకు 12 ఇంచులు. ఇక ఈ అడుగు సెంటీమీటర్లో చూసినట్లయితే మనకు లాంగ్ స్కేల్ ఉంటుంది కదా, లాంగ్ స్కేల్ 30 సెంటీమీటర్స్ ఉంటుంది. అది సుమారుగా 30 సెంటీమీటర్స్ ఉంటుంది. ఇన్ని ఇట్లా ఎగ్జాక్ట్గా చెప్పాలనుకుంటే 30.48 సెంటీమీటర్స్ ఉంటుంది. 30.48 సెంటీమీటర్స్ ఉంటుంది. ఐరన్ స్కేల్ వెనకాల చూసినట్లయితే 12 ఇంచులు, మనకి లాంగ్ స్కేల్ బ్యాక్ సైడ్ చూసినట్లయితే 12 అని రాసి ఉంటుంది. 1 to 12 అవి ఇంచెస్. ఫ్రంట్ సైడ్ చూసినట్లయితే ఇలా 30 సెంటీమీటర్స్, ఎగ్జాక్ట్గా చెప్పుకోవాలనుకుంటే 30.48 సెంటీమీటర్స్ ఉంటుంది. ఇక మీటర్లో చూసుకున్నట్లయితే 0.3048 మీటర్స్. 0.3048 మీటర్స్. ఒక చదరపు అడుగు చూసినట్లయితే, అడుగు అంటే ఏం లేదు. ఇక్కడ ఒక అడుగు అనుకోండి, ఇక్కడ ఒక అడుగు అనుకోండి, దీని యొక్క మొత్తం ఏరియా వైశాల్యం అన్నమాట. 0.0929. అయితే ఇప్పుడు ఇక్కడ ఒక అడుగు, ఇక్కడ ఒక అడుగు అనుకున్నాం కదా, అంటే ఈ మీటర్స్లలో కాబట్టి 3048 అంటే 0.3048 అంటే ఇది ఏరియా కాబట్టి ఒక చదరపు అడుగు 0.0929. ఈ 2 ఇంటూ చేస్తే మనకి ఇది వస్తుందన్నమాట.
ఇది చదరపు అడుగు కాబట్టి మనం ఇక్కడ మీటర్స్ వేసుకున్నాం కాబట్టి చదరపు మీటర్స్. ఇప్పుడు మనకి ఒక ఎకరము ఎంత, ఒక గుంట ఎంత, ఒక గజం ఎంత, ఒక అడుగు ఎంత అనేది మనకు క్లియర్గా తెలిసింది కదా. ఒక చదరపు అడుగుకు ఎంత అనేది మనకి టోటల్ డీటెయిల్స్ కూడా తెలుసు కాబట్టి ఇప్పుడు ఒక ఎకరంని గజాలలో ఎలా, అడుగులలో ఎలా, చదరపు అడుగులలో ఎలా కొలుస్తారో ఇప్పుడు చూపిస్తాను. జాగ్రత్తగా వినండి, మనకు బేసిక్గా తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ అన్నమాట ఇది. తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. చాలా సింపుల్, మనకి ఇవి గుర్తుపెట్టుకోవడానికి కూడా మనకి ఈ డీటెయిల్స్ గుర్తుంటే చాలు, ఆటోమేటిక్గా ఒక ఎకరానికి ఎన్ని గజాలు, ఎన్ని గుంటలు, ఎన్ని అడుగులు అనేది కూడా మనకి ఈజీగా తెలిసిపోతుంది. అయితే ఇప్పుడు ఒక ఎకరానికి మనము గజాలలో, అడుగులలో, ఇంచులలో చూసుకున్నట్లయితే ఇక్కడ ఆల్రెడీ 40 గుంటలు, అంటే ఈ 40 ఒక్క గుంటకి మనకి 121 చదరపు గజాలు అని ఉంది కాబట్టి 40 గుంటలు కాబట్టి 40 × 121 చదరపు గజాలు 48 40 చదరపు గజాలు. ఇక్కడ ఆల్రెడీ మనకి చదరపు గజాలు అని ఉంది కాబట్టి 40 × 121 = 4840, అంటే 4840 చదరపు గజాలు. ఇప్పుడు అదే ఈ చదరపు గజాలని మనము అడుగులలో చెప్పాలనుకుంటే, నేను ఇంతకుముందు చెప్పాను కదా స్క్వేర్కి, అంటే ఈ 11 × 3 అంటే 11 × 3 = 33, అలాగే 11 × 3 = 33 అంటే 33 × 33 చదరపు అడుగులు. అంటే ఇక్కడ అడుగులు వచ్చేసి 1089 చదరపు అడుగులు. అయితే ఇక్కడ మనం చదరపు గజాలు అని వచ్చింది కదా, అంటే ఒక గజంకి 3 అడుగులు, ఒక్క అడుగుకి 33 × 33 అంటే 1089 చదరపు అడుగులు. దీన్ని 40 అంటే మనం గుంటలని ఈ ఎకరంలో గుంటలని చేంజ్ చేస్తున్నాం కాబట్టి 40 × 1089 ఇక్కడ ఇది చదరపు అడుగులు 33 × 33 43560 43560. ఫార్టీ ఇంటూ 1089 చదరపు అడుగులు ఈక్వల్ 43560. ఇది వచ్చేసి చదరపు అడుగులు. ఇక అడుగులలో చూసినట్లయితే అది చదరపు అడుగులు. మనకి ఇక్కడ చదరపు గజాలు వచ్చింది, చదరపు అడుగులలో వచ్చింది. ఇప్పుడు దీన్ని ఇలాగే ఈ చదరపు అడుగులని మనం చదరపు మీటర్లలోకి చేంజ్ చేయాలి. చదరపు మీటర్లలోకి చేంజ్ చేయాలనుకుంటే 43560 × ఇక్కడ చదరపు మీటర్లలో చదరపు అడుగులకి చదరపు మీటర్లలో 0.0929 కదా, 0.0929 చదరపు మీటర్స్. ఇది వచ్చేసి 4047 చదరపు మీటర్స్. ఇది ఒక ఎకరం, మొత్తం ఎకరానికి చదరపు మీటర్స్లో మనం చూసుకున్నట్లయితే 4047. ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది కదా, మనకి మీటర్లలో చూసుకోవాలనుకుంటే ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసుకుంటారన్నమాట.
ఇప్పుడు స్క్వేర్ అనే కాదు, ఒక ల్యాండ్ అది రెక్టాంగిల్ అంటే దీర్ఘ చతురస్రాకారం కావచ్చు, ఇలా ట్రయాంగిల్ కావచ్చు, ఏ రకంగానైనా ఉండొచ్చు. నేను ఇక్కడ ఉదాహరణకి చతురస్రం తీసుకొని చెప్పాను. ఇక్కడ మనకు ఆ ఏరియా ఏ యాంగిల్లో ఉంటే దాన్ని బట్టి మనం భూమి కొలతల్ని ఇలా క్యాలిక్యులేట్ చేసుకుంటామన్నమాట. ఇక హెక్టారు, మనము హెక్టార్ కూడా అక్కడక్కడ వింటూ ఉంటాం కదా. ఇక హెక్టార్ చూసినట్లయితే ఒక హెక్టార్కి ఒక హెక్టార్ని 2.47 ఎకరాలు. చివరిగా ఒక హెక్టార్కి 2.47 ఎకరాలు అంటే ఇన్ని ఎకరాలు, హెక్టార్కి ఇన్ని ఎకరాలు ఉంటాయన్నమాట. ఇప్పుడు మీకు పూర్తిగా డీటెయిల్స్ తెలిసే ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఎకరానికి కానీ, గుంటకి కానీ, గజానికి, అడుగులకి, చదరపు అడుగులకి ఇలా చాలామందికి డౌట్స్ ఉండొచ్చు. నేను చెప్పిన ఈ డీటెయిల్స్ మీకు అర్థమయ్యే ఉంటాయనే నేను అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా, అంటే నా నుండి ఇంకేమైనా మ్యాథ్స్లో ఏమైనా డౌట్స్ తెలుసుకోవాలనుకుంటే నేను వీడియో రూపంలో మీకు చేసి పెడతాను కాబట్టి నా కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి.